నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. ప్లాస్టిక్ రహిత పట్టణంగా శ్రీకాళహస్తిని తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజల భాగస్వామ్యం కోరుతోంది మున్సిపల్ యంత్రాంగం. కమిషనర్ రమణారెడ్డి ప్లాస్టిక్ నిర్మూలనకు నడుం బిగించి పట్టణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి సామాజిక బాధ్యత అంటూ మున్సిపాలిటీల్లో ర్యాలీలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులతో కలిసి మున్సిపల్ ఉద్యోగులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వాడి పారవేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంతా నిర్మూలించాలనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 2 వరకు ప్రజలకి దీనిపైన పూర్తిగా అవగాహన కల్పించడానికి ర్యాలీలు రకరకాలుగా సెన్సిటైజ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకి సపరేట్గా గైడ్ లైన్స్ రూపొందించి అందరూ స్టేక్ హోల్డర్స్కి దీనిపైన అవగాహన కల్పించి ప్లాస్టిక్ అనేది మన దగ్గర ఒకసారి వాడి పారవేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంతా ఎరాడికేట్ చేయాలనేది దీనికి ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు, అలాగే హోల్సేలర్స్ రీటైలర్స్ వీళ్ళు ప్రధానంగా ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో బిలో 50 మైక్రాన్స్ కానీ ఒకసారి వాడి పారవేసేటటువంటి ప్లాస్టిక్ కానీ దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ పెట్టుకోమని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్లో వాళ్ళకి అపీల్ చేస్తున్నాం. అలాగే హోటల్స్లో కానీ తర్వాత ఫంక్షన్ హాల్స్లో కానీ తర్వాత హాల్స్ అండ్ రెస్టారెంట్స్ టిఫిన్ సెంటర్స్లో కూడా ఈ ప్లాస్టిక్ యూసేజ్ అనేది పూర్తిగా మానేసి దానికి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు హరిటాగ్లో పెట్టడం లేదా